Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7 BEL Recruitment Notification Bharat Electronics Limited Recruitment Notification. Dintlo Project Engineer Jobs Total ga 14 vacancies unnai. Deeniki eligible candidates nunchi applications ni invite chestunnaru. Contract jobs ivi initial ga 2 years contract period untundi. Aa tarvata inka 2 years extend cheyochu. Mee performance and vaalla requirement ni vatti year ki శాలరీ చేంజ్ అవుతూ ఉంటుంది. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ ఎలక్ట్రానిక్స్లో 7 వేకెన్సీస్, మెకానికల్ 4, కంప్యూటర్ సైన్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఫుల్ టైం బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్, పార్ట్ టైం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోకండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన క్యాండిడేట్స్, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే పాస్ క్లాస్ ఉంటే సరిపోతుంది. 28 ఇయర్స్ మించకూడదు. యాజ్ ఆన్ 1/9/2022 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే శాలరీ వచ్చేసి సెలెక్షన్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది కూడా వీడియో బేస్డ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ మీ అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేసి దాంట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంటర్వ్యూ గురించి తెలియజేస్తారు. మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు దాని డీటెయిల్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. అండ్ మీరు కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే జనరల్ 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1. ఫస్ట్ ఇయర్ అయితే రెమ్యునరేషన్ వచ్చేసి 35,000 ఉంటుంది. సెకండ్ ఇయర్ 40,000, థర్డ్ ఇయర్ 45,000 అండ్ ఫోర్త్ ఇయర్ 50,000. ఇదే కాకుండా అలవెన్సెస్ పర్ ఇయర్ 10,000 అలవెన్సెస్ కూడా ఉంటాయి. 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు అలవెన్సెస్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి కొచ్చి. అండ్ పార్ట్ టైంలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఏ ఇండియన్ నేషనల్ అయినా, ఏ ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. అండ్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఇదివరకు చెప్పినట్టుగా శాలరీ ఇయర్కి 5,000 చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ 10,000 అలవెన్స్ ఉంటుంది పర్ ఇయర్ ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్. అండ్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి చూసుకోండి. కరెస్పాండెన్స్ కానీ పార్ట్ టైం వాళ్ళు అప్లై చేసుకోకండి, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి. అండ్ ఈ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందని ఇచ్చారు. ఇవి కూడా క్లియర్గా చూసుకోండి. మీకు లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేస్తే పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లోని మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది 75 మార్క్స్, అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుంది. దెన్ ఇంటర్వ్యూ ఇవన్నీ కంబైన్డ్గా సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. టోటల్ 100 మార్క్స్కి ఎక్స్పీరియన్స్ 10 మార్క్స్ అండ్ మీ ఇంటర్వ్యూకి 15 మార్క్స్. మీకు ఏదైనా క్లారిఫికేషన్స్కి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. దీన్ని ఆఫ్లైన్లో మాత్రమే పంపించాలి. మీ అప్లికేషన్ని ఈమెయిల్ కానివ్వండి, అలా అదర్ మోడ్లో పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ ఆఫ్లైన్లో ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. మీ అప్లికేషన్ ఎన్వలప్ పైన రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొచ్చి ఫర్ NS1 SBU అని మెన్షన్ చేయటం మర్చిపోకండి. అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చిన కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ పంపించండి. హార్డ్ కాపీ విత్ హార్డ్ కాపీ అప్లికేషన్, ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ పంపించండి. అండ్ మీ అప్లికేషన్ని
సీనియర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ నేవల్ సిస్టమ్స్ ఎస్బియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహలి పోస్ట్ బెంగళూర్ 560013 కర్ణాటక స్టేట్ ఇక్కడికి 5th అక్టోబర్ లోపు పంపించండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ సెంట్ త్రూ ఈమెయిల్ ఆర్ ఎనీ అదర్ ఛానల్ విల్ నాట్ బి కన్సిడర్డ్, కాబట్టి వేరేలా పంపకండి, ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపించండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎగ్జెంప్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా డీటెయిల్స్ అన్నీ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. అండ్ క్లారిఫికేషన్స్కి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దీంట్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. అలాగే నేను వెబ్సైట్ లింక్ telangana flashnews.com అనే వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి ఆ లింక్ కూడా క్లిక్ చేసి ఆ వెబ్సైట్ ఒకసారి చూడండి. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ న్యూస్, పొలిటికల్ న్యూస్ అండ్ వేరియస్ అదర్ న్యూస్ ఉంటాయి, అది కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్తో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.